సాయిగారు మీకు ప్యానల్లో అందరికీ వాళ్ళ బక్రీదు తొలేకాదశి శుభాకాంక్షలు కూడా. దురదృష్టవశాత్తు ఆంధ్రప్రదేశ్లో ఈ రాజకీయ విలువలు చాలా తగ్గినాయి. వ్యక్తిగత విమర్శలు పార్టీ విధానాలను ఎవరైనా విమర్శించుకోవచ్చు, కానీ వ్యక్తిగత విమర్శలకి దిగటం అది కూడా కొద్దిగా స్థాయిని దాటి చేయటం అత్యంత బాధాకరం, ఇది ఒక దురదృష్టకరం. అందులో ముఖ్యంగా ఇటువంటివి వచ్చినప్పుడు ఎంత మంత్రులు ఎమ్మెల్యేలు ఎవరితో మాట్లాడిస్తారు, కానీ సాక్షాత్తు అదేంటి ప్రభుత్వ అధినేత ముఖ్యమంత్రి వైసీపీ చీఫ్ జగన్మోహన్ రెడ్డి గారే మాట్లాడటం, అఫ్ కోర్స్ పవన్ కళ్యాణ్ గారు కొన్ని మాట్లాడి ఉండొచ్చు కానీ దానికి రిప్లై జగన్మోహన్ రెడ్డి గారే ఇవ్వటం నాకైతే కొద్దిగా అంత కరెక్ట్ కాదు కాదనే అనిపిస్తారు. ఎందుకంటే ఆయనకి వాళ్ళ హోదా అన్నీ కూడా ఉన్నాయి, పైగా అటువంటి అలవాటు అది కూడా లేదు అంత ఇలాగా మాట్లాడేది. ఇవన్నీ ఒకప్పుడు తమిళనాడులో నిధి జయలలిత అయిన ఆ రోజులు గుర్తొస్తుంది. సరే ఏదేమైనప్పటికీ వాళ్ళ మీరు అడిగిన ఇందాక ఏంటి ఈ అసలు ఎవరు రియల్ ప్రత్యర్థి, అది కృష్ణాంజనేయులు గారు శర్మ గారు ఆయన చెప్పింది, శర్మ గారు కూడా సపోర్ట్ చేశారు. ఏంటంటే ఈ అపోజిషన్ని కన్ఫ్యూజన్లో పెట్టి అసలు మెయిన్ పోటీ ఎవరు టీడీపీ పోటీయే కాదు అన్నటువంటి వాతావరణం తీసుకురావడానికి కూడా కొంత జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడేది కానీ లేదా బయట జరిగేది కానీ దోహదం ఇస్తాను. దానికి ఒక అంటే ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్ గారు అభ్యర్థుల గురించి డిసైడ్ చేయలేదు, కాకపోతే కొంత ఆలోచనలు మనసులో ఉన్నాయి, అప్పుడప్పుడు సందర్భాల్లో మాట్లాడారు కానీ లేదు అని కూడా మాట్లాడారు. అప్పుడే చూస్తాం ఆ చివరి 15 రోజుల్లో అని కూడా మాట్లాడారు, రెండు రకాలుగాను మాట్లాడారు. ఒకటి మాత్రం వాస్తవం, ఈ రెండు పార్టీలని టీడీపీ వైసీపీ లేదా ఈ రెండు కుటుంబాలని వీళ్ళిద్దరిని ప్రజలు ఎనఫ్ చూశారు, చాలా చూశారు. ఇన్నాళ్ళు చేయలేంది వాళ్ళు కొత్తగా వచ్చి ఏదో చేసేస్తారు అనే దగ్గర డెఫినెట్గా ప్రత్యామ్నాయం ప్రజలు కోరుకుంటున్నారు. అయితే ఆ ప్రత్యామ్నాయం ఇవ్వగలుగుతారా అనేటటువంటి నమ్మకం వాళ్ళ ప్రజలకి కావాలి. అది గతంలో అటువంటి నమ్మకం రాలా అని వాళ్ళ కొంత పెరుగుతుంది అనే దానిలో సందేహం లేదు, ఎటువంటి సందేహం లేదు. కాకపోతే అది ఎంతవరకు ఏంటి అనేది కాలం నిర్ణయిస్తుంది. కానీ మొత్తంగా చూస్తే వాతావరణం రాజకీయ వాతావరణం చాలా వేడెక్కింది. ఎవరికాళ్ళు అదేంటి వాళ్ళు ప్రచారాలు చేసుకోవడం తప్పలేదు, ఎందుకంటే ఎన్నికల వాతావరణం దగ్గరకు వచ్చింది, కాస్త ముందస్తుగా వస్తే అని రాకపోవచ్చు కానీ అదొక ఆలోచన ఉంది. కాబట్టి ముందే ప్రిపేర్డ్ ఉంటే కరెక్ట్. ఈ వారయాత్ర కూడా ఆయన ముందు నుంచే చెబుతున్నారు ఇట్లా చేస్తామని, ఎండలని కొన్నాళ్ళు పోస్ట్ పోన్ చేసి జూన్ 15-14 నుంచి అది పెట్టుకున్నారు, అది కరెక్ట్ అయిన టైమింగే. కాబట్టి ఇవాళ ఈ రాజకీయ ఈ మొత్తంగా ఈ వేడెక్కినటువంటి వాతావరణంలో ఈ విధమైనటువంటి వ్యక్తిగత దోషములకి దిగటం ఎవరు చేసినా నా ఉద్దేశంలో అది అంత మంచిది కాదు. అంటే మీరు ఒక సీనియర్ పొలిటీషియన్ గా ఒక మాట చెప్పండి, మనకి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇదివరకు కాంగ్రెస్ పార్టీ 82కు ముందు, 82 తర్వాత తెలుగుదేశం వర్సెస్ కాంగ్రెస్, ఈ ప్రత్యామ్నాయం అన్నటువంటి పాయింట్ దగ్గరకు వచ్చేటప్పటికినే సమస్య వచ్చింది. సరే మధ్యలో ప్రజారాజ్యం వచ్చింది, మీ బీజేపీ కూడా ఒకప్పుడు 18% దాకా ఓట్లు సాధించుకుంది, ఆ తర్వాత పవన్ కళ్యాణ్ వచ్చారు, ఇప్పుడు వైసీపీనేమో కాంగ్రెస్ని ఓన్ చేసుకుంది, అక్కడ ఒకటే ప్రత్యామ్నాయం లేకపోతే కాంగ్రెస్కి 2 కిందకి వచ్చింది. ఓవరాల్గా థర్డ్ వ్యవస్థను అంటే 3 పార్టీలు ఉండాలని జనం కోరుకునేటువంటి దశ గతంలో ఎందుకు లేదు, ఇప్పుడు వస్తుందన్నటువంటిది ధైర్యం వచ్చిందా?
ఇప్పుడు ఎట్లా జరుగుతాయి అంటే సాయి గారు, అప్పుడు సరే కాంగ్రెస్ పోయి ఆ స్థానంలో వైసీపీ వచ్చింది అంటే అది మనం ప్రత్యామ్నాయం అనుకోవచ్చా? లేకపోతే నా డౌట్, కాంగ్రెస్ ప్లేస్ని వైసీపీ టేక్ ఓవర్ చేసుకుంది, కాంగ్రెస్ సున్నా చేసి అనుకోవచ్చా? దానికి కాసేపు పక్కన పెడతాం. చాలా రాష్ట్రాల్లో జరిగింది. ఉదాహరణకి బెంగాల్లో కాంగ్రెస్ని మమతా బెనర్జీ ఆమె మింగేసింది. మహారాష్ట్రలో కాంగ్రెస్ ఎక్కువంది, బెంగాల్ అయితే మాక్సిమం లీడ్ తీసుకున్నాడు. కానీ మీరు థర్డ్ పార్టీ ఎమర్జెన్స్ మనం బెంగాల్నే తీసుకున్నాం. అక్కడ అసలు కమ్యూనిస్టులు పోయి కమ్యూనిస్టులు కాంగ్రెస్ ఒకప్పుడు, తర్వాత కమ్యూనిస్టులు వర్సెస్ మమతా బెనర్జీ చాలా రోజులు. కానీ ఆ కమ్యూనిస్టులు అనేవాళ్ళు అంతరించిపోయి అక్కడ మమతా బెనర్జీ వర్సెస్ బీజేపీ ఎమర్జ్ అయ్యిందంటే ఒక థర్డ్ ఆల్టర్నేటివ్ ప్రత్యామ్నాయం అక్కడ వచ్చింది కదా. కరెక్ట్, మనకి ఆంధ్రాలో లేదే అంటున్నది. నేను అనేది ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క సందర్భంలో ప్రజలు అటువంటి నిర్ణయాలు తీసుకుంటారు. ఇప్పుడు అట్లాంటి టైం వచ్చిందా మన దగ్గర? త్రిపురలో కాంగ్రెస్ ప్లేస్ ని మీరు ఆక్యుపై చేశారు కంప్లీట్ గా. అట్లా ఇప్పుడు 14 ఏళ్ళు ఆయన్ని చూశారు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారిని. అంతకుముందు 6 ఏళ్ళు ఎన్టీ రామారావు గారు, 20 ఏళ్ళు తెలుగుదేశం పరిపాలించింది. అయినా రాష్ట్రం ఇంకా వెనకబడి ఉంది, లేకపోతే కేంద్రం సహాయం చేస్తే గానీ విద్యోద్గంగా చేస్తే గానీ బతకలేని పరిస్థితిలో ఉంది. మరి ఇదంతా నేను హైదరాబాద్ తెలంగాణ అభివృద్ధి చేశాం, ఆంధ్రాన్ని నెగ్లెక్ట్ చేశాం, అదన్నా బహిరంగంగా చెప్పాలి. సరే ఏదేమైనా ప్రజలకి ఈ ప్రాంతానికి ఈ ప్రజలకి ఒక అన్యాయం అయితే జరిగింది కదా. కాబట్టి ఇన్నేళ్ళు చూసినాక మళ్ళీ ఎన్నేళ్ళు ఇస్తే మళ్ళీ ఇది బ్రహ్మాండంగా అభివృద్ధి అవుతుంది. ఇది ఎలగాలం మీరేనా మీ కుటుంబాలేనా? సరే అదైనా రాజకీయాల్లో ఏదైనా విలువలు ఉంచి మన కుటుంబం కాదు సమర్థులైన వాళ్ళు ఉంటే వాళ్ళని తీసుకొచ్చి ముందు పెట్టారంటే దాన్ని ప్రజలు హర్షిస్తారు. అది లేదు కదా, చివరికి వారసత్వమే కదా. అక్కడ కూడా ఇద్దరు కూడా అందుకనే ఈయన తండ్రి పేరు చెప్పుకుని చేసుకుంటున్నాడు, ఆయన కొడుకుని ప్రమోట్ చేసుకోవాలని చూస్తున్నాడు. దీన్ని ప్రజలు తప్పకుండా అదేంటి ఒక 3rd ప్రత్యామ్నాయం వైపు చూసేదానికి ఇలాంటివన్నీ